ஓம் சாந்தி. ఈరోజు మురళి యొక్క తేదీ 25/2/2015. మధురమైన పిల్లలు, ఇప్పటి వరకు మీరు ఏదైతే చదువుకున్నారో అదంతా మర్చిపోండి. జీవిస్తూనే మరణించటం అంటే అన్నిటినీ కూడా మర్చిపోవటం. జీవిస్తూనే మరణించటం అంటే అన్నిటినీ మర్చిపోవటం. పూర్వాన్ని ఏవీ కూడా జ్ఞాపకం రావద్దు. ఇదే మర జీవ జన్మ అని అంటున్నారు బాబా. ఈరోజు ప్రశ్న, ఎవరైతే పూర్తిగా జీవిస్తూనే మరణించలేదో వారి గుర్తులు ఎలా ఉంటాయి అని అడుగుతున్నారు బాబా. సమాధానం, వాళ్ళు పరమాత్మ తండ్రితో కూడా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు, శాస్త్రాల యొక్క ఉదాహరణ ఇస్తా ఉంటారు. ఎవరైతే పూర్తిగా మరణించారో వాళ్ళు ఏమంటారంటే, బాబా ఏది వినిపిస్తే అదే సత్యం అంటారు. మేము అర్ధకల్పం ఏదైతే విన్నామో అది అబద్ధమే అయి ఉండదు. కాబట్టి ఇప్పుడు వాటిని నోటి పైకి కూడా తీసుకుని రావద్దు. బాబా అన్నారు, చెడు వినకండి, చెడు చూడకండి, చెడు అనకండి, చెడు ఆలోచించకండి అని. పూర్తిగా జీవిస్తూనే మరణించిన వాళ్ళు ఇలా అంటే, పూర్తిగా జీవిస్తూ మరణించినటువంటి వాళ్ళు భగవంతునితోటే ఆర్గ్యుమెంట్ చేస్తారు, మాటి మాటికి శాస్త్రాల యొక్క ఉదాహరణలు ఇస్తా ఉంటారు అని అంటున్నారు బాబా. అచ్చా, ఈరోజు పాట కూడా ఓం నమ శివాయ అని శివ పంచాక్షరీ మంత్రం యొక్క మహిమ చేస్తూ, ఆ శివుడు, ఆ పరాత్పరుడు, ఆ కళ్యాణకారి మన ఎదురుగా కూర్చొని మనకు బోధించేటటువంటి మురళి వింటున్నటువంటి యొక్క మనందరం కూడా మహామహా సౌభాగ్యశాలి. తుమాత్ సహాయక స్వామి సఖా, తుమ్హీ సబ్కే రఖవారే, జిస్కా కోయీ ఆధార నహీ, ఉస్కే తుమ్ ఏక సహారే హో. తుమాత్ సహాయక స్వామి సఖా, తుమ్హీ సబ్కే ఉసుకే తుమ్ హీ సబ్కే రఖవారే హో.
యొక్క ధారణ ముఖ్య సారాంశం తీవ్ర పురుషార్థిగా అగుటకు భగవంతుడు బోధించే విద్య యొక్క అభిరుచి పెట్టుకోవాలి. ప్రొద్దున్నే లేచి విద్య చదువుకోవాలి. సాక్షాత్కారాల యొక్క ఆశ పెట్టుకోవద్దు. దీంట్లో కూడా టైం వేస్ట్ అవుతుంది అంటున్నారు బాబా. తీవ్ర పురుషార్థులుగా కావాలంటే విద్య మీద అభిరుచి పెట్టుకోవాలి. ఇది పరమాత్మ బోధించే మహోన్నత విద్య. ప్రొద్దున్నే లేచి చక్కగా భగవంతుని యొక్క మహావాక్యాలు చదువుకోవాలి. సాక్షాత్కారాలు కావాలనే యొక్క ఆశ పెట్టుకోవద్దు. ఆ దాంట్లోపల కూడా టైం వేస్ట్ అవుతుంది అంటున్నారు బాబా. రెండో పాయింట్, శాంతి ధామాన్ని సుఖధామాన్ని జ్ఞాపకం చేయాలి. ఈ దుఃఖధామాన్ని మరిచిపోవాలి. ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్ చెయ్యవద్దు. వాదోపవాదాలు చర్చలు చెయ్యరాదు. ప్రేమగా ముక్తి జీవన్ముక్తి ధామాల యొక్క దారి ప్రబోధించాలి. ఏ విధంగా ముక్తి చేరుకోవచ్చు, ఏ విధంగా ముక్తి పొందవచ్చు, ఆ జీవన్ముక్తి ధామానికి చేరుకోవచ్చు, ఆ మార్గోపదేశం చెయ్యండి. అంతేగాని ఆర్గ్యుమెంట్ మాత్రం, వాదోపవాదాలు మాత్రం చెయ్యకండి అని అంటున్నారు బాబా. వరదానము, సదా అనంతమైన స్థితిలో ఉపస్థితులుగా ఉండేటటువంటి బంధన ముక్త జీవన ముక్త భవ. సదా బేహద్ స్థితి లోపల ఉండేటటువంటి బంధన ముక్తులుగా జీవన ముక్తులుగా కండి అని బాబా మనకు వరమిస్తున్నారు. దేహాభిమానం హద్దు యొక్క స్థితి, మరియు ఆత్మాభిమానిగా కావటం ఇది అనంతమైన స్థితి. దేహంలో రావటం చేత అనేక కర్మల బంధన లోపల హద్దు లోపలికి రావలసి వస్తుంది. కానీ ఎప్పుడైతే దేహి ఆత్మగా అవిపోతారు, అప్పుడు ఈ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ విధంగా బంధనముక్తులే జీవన్ముక్తులని కూడా అంటారు కదా, అదే విధంగా అనంతమైన స్థితి లోపల ఉపస్థితులై ఉన్నవాళ్ళు ఆ ప్రపంచం యొక్క వాతావరణం, వాయుమండలం, తమోగుణపు ఆలోచనలు, మాయ యొక్క యుద్ధము వీటన్నిటితో ముక్తులైపోతారు. అనంతమైన స్థితిలో ఉండేటటువంటి వారికి ఈ ప్రపంచపు వాయుమండలం గాని, వైబ్రేషన్లు గాని, తమోగుణ వృత్తులు గాని, మాయ ముట్టడి గాని ఏమి ఉండదు, అన్నిటికీ వాళ్ళు ముక్తులైపోతారు. దీనినే జీవన్ముక్త స్థితి అంట. దాని యొక్క అనుభవం ఈ సంగమ యుగంలోనే చేసుకోవాలి. జీవన్ముక్తి స్థితి యొక్క అనుభవం కూడా ఈ సంగమ యుగ జన్మలోనే చేసుకోవాలి. స్లోగన్, నిశ్చయ బుద్ధికి గుర్తు నిశ్చింత విజయీ. మరియు నిశ్చింత, నిశ్చయ బుద్ధుల గుర్తేంటి, ఫిక్స్ తప్పక విజయులుగా అవుతారు. మరియు నిశ్చింతగా ఉండటం, వారి వద్దకు వ్యర్థం అనే మాట రాజాలకు. ఇది నిశ్చయ బుద్ధి పిల్లల యొక్క గుర్తులు అంటున్నారు బాబా. ఆచ్యా మధురాతి మధురమైన భాగ్యశాలి అల్లారి ముద్దు బిడ్డలకి మాతాపిత బాప్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక బిడ్డలకి నమస్తే. మనందరికీ ప్రియాతి ప్రియమైన మాతాపిత బాప్దాదకి ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రికి ఆత్మిక బిడ్డల యొక్క నమస్తే. ఓం శాంతి.